నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా మన ఛానల్లో మనం వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నామండి. ఇంకా ఈరోజు చూడబోయే విషయం ఏంటి అనంటే, ఈరోజు సాయంత్రం మనం నెలవంకను చూస్తూ, అంటే అండి 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మనకి ఈ నెలవంకను చూసే అదృష్టం అనేది కనుక మనకు కలిగితే, నిజంగా అండి మన ఇంట్లో ఉన్న గొడవలు, ఎలాంటి ఒక మనస్పర్ధలు కానివ్వండి, లేదంటే కనుక అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయండి, అటువంటి గొడవలు కానీ, లేదంటే చాలామంది కూడా అండి ఒక ఫిజికల్గా చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు, అంటే ఒక హ్యాండిక్యాప్తో బాధపడుతూ ఉన్నవాళ్ళు కానీ, లేచి నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కానీ, అటువంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ నెలవంకను కనుక చూస్తే నిజంగా వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడుతుంది అని, మనకి ఎవరైనా సరే గొడవలు పడుతూ చక్కగా ఒక సంతోషం అనేది లేకుండా ఉన్నామక్క అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఈ నెలవంకను చూడండి ఫ్రెండ్స్ ఈ రోజున. అలాంటి వాళ్ళకి మటుకే కాకుండా చదువుకునే పిల్లలకండి, నిజంగా చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తిని పెరగడం కోసం ఈ నెలవంకని చాలామంది చూపిస్తూ ఉంటారు ఆకాశం వైపు చూసి. నిజంగా నెలవంక అంటే వేరెవరో కాదండి, ఆ చంద్రభగవాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ చంద్రభగవాన్కి ఉన్న శక్తి అనేది ఈ నెలవంకను చూడటం వల్ల 10 రెట్లు పెరుగుతుందండి. అంటే ఆ శివభగవాన్ని నేరుగా చూసినట్టేనండి. నిజంగా మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అనంటే, ఆ శివభగవాన్కి తలలో ఈ నెలవంక అనేది ఇలా గుర్తుగా నిలబడి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ నెలవంకను మనం ఆకాశంలో చూస్తూ ఉంటామో, నిజంగా ఆ శివభగవాన్ ఆశీస్సులు ఉండి మనం చూడగలుగుతున్నామనే అనుకోవచ్చు. నిజంగా ఎలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులు, డబ్బు సమస్య అండి, నిజంగా డబ్బుని వశీకరణ చేసుకోవాలి అని అన్నా, లేదంటే కనుక ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అన్నా, మంచి మంచి పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నామండి. కానీ ఈరోజు చేయబోయే ఈ పరిహారానికి ఎలాంటి పూజలు అవసరం లేదండి. నిజంగా ఒక తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక స్విచ్ బోర్డ్ కనుక ఈ నెలవంకను చూసే సమయంలో కనుక మనం రాసుకోగలిగితే నిజంగా చాలా అద్భుతం అండి. వెంటనే మనకి ఒక ఎలా చెప్పాలి అంటే, ఒక తుఫాన్ అయితే కనుక ఎంత వేగంగా తుఫాను గాలి మనకి వీస్తూ ఉంటుందో, అంతకంటే వేగంగా మన కోరికలు అనేవి, దేనికోసమైతే మనం చేస్తున్నామో డబ్బు మటుకే కాదండి, మీరు ఏదైతే ఒక కోరికతో ఒక బాధతో మీరు అడుగుతూ ఉన్నారో ఆ చంద్రభగవాన్ని, నిజంగా అలాంటి ఒక కోరిక అనేది క్షణాల్లో తీరుతుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అంటే, ఈ స్విచ్ బోర్డ్ని ఎలా రాసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు పూర్తిగా చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి వరాహమ్మవారి పూజలు పరిహారాలు మటుకే కాకుండా ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మీరు ఎంతోమందికి షేర్ చేస్తూ ఉన్నారు. అక్క నిజంగా ఈరోజు నెలవంకని చూస్తే ఇంత అద్భుతం ఉంటుందా అన్న విషయం మాకు తెలియదు అక్క, మీరు చెప్పడం వల్ల, మీ వీడియోస్ ఫాలో అవ్వటం వల్ల మేము మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఇంకా ఉపయోగపడతాయండి. అందువల్ల మీరు వెంటనే చూసి వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు సాయంత్రం అండి 6:30 నుంచి 7:30 వరకు 7:40 వరకు ఉండే ఈ అద్భుతమైన ఒక గడియలని మనం చాలా బాగా మనం మనసులో ఒక చంద్రభగవాన్ తలుచుకుంటూ, మీరు ఎక్కడున్నా కూడా అండి మనసారా ఆయన్ని తలుచుకోగలిగితే కనుక నిజంగా అనుకున్న కష్టం అనేది, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి అనుకోవాలని అనుకుంటున్నారనుకోండి, అంటే వాళ్ళ గురించి మీరు చంద్రభగవాన్ని అడగాలి. ఆయనకి మీ పిల్లవాడికి ఒక చదువులో వచ్చేసి కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందని, జ్ఞాపక శక్తి సరిగ్గా లేదని మీరు బాధపడుతూ ఉన్నారనుకోండి, ఆ పిల్లవాడు మీ పక్కన లేడు, మీరు మటుకే చంద్రభగవాన్ని చూసి, అంటే ఆ నెలవంకని చూసి మీరు అనుకోవాలి, ఈ స్విచ్ బోర్డ్ని మీరు రాసుకోవాలి, మీరు ఈ పరిహారం చేయాలి అని అనుకుంటున్నారనుకోండి, నిజంగా వాళ్ళ గురించి అయినా సరే మీరు చేయొచ్చు. మీరు ఫోన్ చేసి వాళ్ళకి, మీరు వేరే చాటు ఉన్నా కూడా ఆ పిల్లలని, కనీసం చిన్నపిల్లల్ని ఈరోజు మా డాబా మీదకి వచ్చి, డాబా మీద కానీ రోడ్డు మీద మీరు బయట బాలకనీకి కానీ, మీకు ఎక్కడైతే కనుక ఈ నెలవంకని ఈ సమయంలో చాలా వరకు కూడా అండి, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మనకి నెలవంకని చూడగలిగే అదృష్టం అనేది కలుగుతుందండి అందరికీ కూడా, ఎవరో నిరాశపడాల్సిన అవసరం లేదు. అందువల్ల వాళ్ళందరి కోసం ఎలాంటి ఒక విషయాన్ని కోసమైనా సరే చేయగలిగే ఈజీ అయిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది. ఈ స్విచ్ బోర్డ్ని రాయటం కోసం మనకి ఒక పేపర్ కావాలండి, అంటే ఒక అన్రూల్డ్ పేపర్ కావాలన్నమాట. అన్రూల్డ్ పేపర్తో గ్రీన్ కలర్ పెన్తో ఈరోజు మనం రాసుకోవాలండి. ఎన్నిసార్లు రాసుకోవాలి అని అంటే కనుక 27 సార్లు మనం రాసుకోవాలి. 27 సార్లు అని ఎందుకు అంటున్నామంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయండి. ఈ చంద్రభగవానుడు ఈరోజు
ఆకాశంలో ఉన్న 27 నక్షత్రాలలోనూ సంచరిస్తూ ఉంటారని, చక్కగా మనం అడిగే ఈ చిన్న చిన్న పరిహారాలని అంటే అండి యూనివర్స్కి కనెక్ట్ అవ్వగలిగే ఈ స్విచ్ బోర్డ్స్, ఎలా అయితే ఇంజన్ నెంబర్స్ మనకి యూనివర్స్కి కనెక్ట్ అవుతున్నాయో అలాగే ఈ గడియలలో ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని మీరు సాయంత్రం పూట మీరు ఆకాశంలోకి చూస్తూ, ఒకవేళ ఆకాశంలో కొంతమంది మాకు నెలవంకని చూడలేకపోతున్నామక్క అనుకునే వాళ్ళు కూడా కనీసం ఆకాశం వైపైనా సరే చూడండి. చూసి మీరు మనసులో ఈ మంత్రాన్ని చంద్ర మౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని అనుకుంటూ మీరు లోపలికి వచ్చేయచ్చు. ఒక 2 నిమిషాలు చూసినా చాలన్నమాట. వచ్చేసి లోపల కూర్చొని మీరు రాసుకోవచ్చు అనమాట ఈ స్విచ్ బోర్డ్ని. ఆ సమయంలో రాసుకోండి ఫ్రెండ్స్, ఆ నెలవంకని చూడగలిగే సమయంలో అంటే 6:30 to 7:40 వరకు ఉండే ఈ నెలవంక ఉండే సమయంలో ఈ స్విచ్ బోర్డ్ని రాస్తే కనుక వెంటనే మనకి డబ్బు అనేది నిజంగా ఎంత వేగంగా మనకి మన లక్ష్మీ కటాక్షం మనం పొందగలమో అలాగే మన కోరికలు కూడా వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా 27 సార్లు ఈ స్విచ్ బోర్డ్ని మనం రాసుకోవాలండి గ్రీన్ కలర్ పెన్నుతో. నిజంగా రాసుకోలేదు, రాసుకోవడానికి కుదరలేదక్క, మేము ట్రావెల్స్లో ఉన్నాము, నెలవంకను మట్టుకే చూడగలుగుతున్నాము, ఓం చంద్ర మౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మట్టుకే మేము అనుకుంటే చాలా అనుకున్న వాళ్ళు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు రాయలేని వాళ్ళు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే, అక్క మేము రాత్రి 12 గంటలలోపు అయినా సరే రాసుకోవచ్చా, ఈ పర్టికులర్ టైంలో మాకు కుదరదక్క అని అనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఈ స్విచ్ బోర్డ్ని రాసుకోండి ఫ్రెండ్స్. అంతేగాని ఈరోజు మిస్ అవ్వడానికి మటుకు మీరు ట్రై చేయకండి, అంటే ఈ మంచి అవకాశాన్ని వదులుకోకండి. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే కనుక, డివైన్ క్రెసెంట్ మేక్స్ మీ సూపర్ రిచ్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, డివైన్ క్రెసెంట్ మేక్స్ మీ సూపర్ రిచ్. మీరు ఇలాగే వచ్చేసి ప్రొనౌన్సేషన్ కూడా మీరు స్విచ్ వర్డ్స్ని మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అనుకోకూడదండి. ఎలాగైతే కనుక మనకు చెప్పబడినాయే ఇంగ్లీష్లో అలాగే మనం అనుకోవాలన్నమాట. అందువల్ల మీరు ఇది మీకు అర్థమైనట్టుగా తెలుగులో రాసుకోవచ్చు, తెలుగులో అయినా సరే మీరు రాసుకోవచ్చు. అక్క నేను ఇంగ్లీష్ రాయడం రాదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేస్తున్న విషయాలని డివైన్ అనేది డివైన్ తెలుగులో రాసుకోండి, డివైన్ క్రెసెంట్ మేక్స్ మీ సూపర్ రిచ్ అనే ఈ వర్డ్ని ఒక 27 సార్లు మీరు తెలుగులో అయినా సరే మీరు రాసుకోగలిగితే, మీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుస్తుందో ఆ లాంగ్వేజ్లో, తెలుగు ఇంగ్లీష్ అని కాదండి, మీకు ఏ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఆ లాంగ్వేజ్లో రాసుకోండి. నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. చంద్రభగవాన్ని అంటే నెలవంకని ఈరోజు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపిస్తుందండి. ఈ అవకాశాన్ని మటుకు ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.